చాలా పెద్ద పెద్ద కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా. అనివార్య కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 7 రోజుల సంతాప దినాన్ని జరుగుతున్న సందర్భంగా లాంఛనంగా మాత్రం ఇవాళ 90వ జన్మదినోత్సవాన్ని ఘనసారి శిలా విగ్రహానికి పూలమాల సమర్పించడానికి ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిన్నరాత్రి అనుకుని చేస్తున్నాం. రాష్ట్ర సంస్కృతి శాఖ సలహాదారు శ్రీ రమణాచారి గారు, రాష్ట్ర సంస్కృతి శాఖ సంచాలకులు శ్రీ లలితా ప్రసాద్ గారు, అధికార వార్షిక సభ్యులు గౌరీశంకర్ గారు పాల్గొంటున్న దీంట్లో రాష్ట్ర సంస్కృతి శాఖ కార్యదర్శి గారు బలరాణి గారు కూడా రావాలి అనుకున్న పరిస్థితుల్లో ప్రపంచ మహాసభలు జరుగుతున్న కుటుంబ చాలా కార్యక్రమాలు వారు రావాలి. మిగతా వాళ్ళందరూ ఘనసారి గారు సతీమణి సోదరి సావిత్రి గారు వారి అమ్మాయి మన అల్లుడు మనవడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరి సంవత్సరంలో ప్రధాన పాత్ర వహించారు. ఇప్పుడు ఆయనకి నివాళిగా సింపుల్గా రమణాచారి గారు మాట్లాడిన తర్వాత బృందగానం ఘనసారి గారి పేరు జనార్దన్, సీతారాం జనార్దన్, అబ్దుల్లా ప్రసాద్, జేవీ రాఘవులు, శర్మ, ఇంకా ఇంకో ఇద్దరు ఉన్నారు. వారందరినీ కూడా దేశం సత్కరించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఈ జన్మదినం శత జయంతికి నాంది కావాలి. అదే సందర్భంగా ఆయన ఆకాశవాణిలో ఆఖరిని హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆయన ఇచ్చిన లైవ్ రికార్డింగ్ కూడా ప్రదర్శించి వారు వాయిస్ పెట్టి వినిపించాలని అనుకుంటున్నాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ తుల్యమౌ వీ భువి స్వర్గము చేయవయా నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ దగ్గరుంటే ఇవాళ అలాంటి కోసం అది లేదు కదా అని నేను అలా రోజు జ్ఞాపకం చేసుకున్నాను. అదే మనసులో తిరుగుకుంటున్నాను. అట్లా ఉన్నప్పుడు నేను ఏ మాట్లాడుతున్నా మాట్లాడేంత మూడు అసలు అయ్యో అవన్నీ లేకపోయినాయి కదా అనే మనసు బాధపడుతూ ఉంటుంది. మరి అందరి ముందు నేను సంతోషంగా ఉన్నట్టు కనిపించాలి కదా. 40 ఏళ్ళు అవుతుంది, దగ్గర 38 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా కూడా నేను ఏం చెప్పగలం, నేను అయిపోయాను అని బాధ తప్ప నాకు పరిస్థితి ఏమీ లేదు. అందరు పిల్లలంతా చక్కగా సెటిల్ అయినారు, అందరూ బాగున్నారు. బాగున్నాక అందరు ముందర నేను దాటిపోవాలని నా కోరిక. మేము పెద్దగా ఆడంబరంగా పోయే మనుషులం కాదు. ఆడంబరంగా ఎక్కడికో వెళ్ళి ఏవో కేకులు అలాంటివన్నీ వండుకొని ఆయనకి ఇష్టమైన వంటకాలు ఏవో చెప్పి చేయించుకుని ఇవన్నీ చేసేదాన్ని. ఆ పిల్లలందరితో కూర్చొని ఆయన కూర్చేసేవారు. అదే మా ఇంట్లో పండగ. తను వేటకి పిల్లలతో కూర్చొని భోజనం చేసిందనే మాకు పండగ.